నమస్తే అండి, నా పేరు అప్పాజీ. నేను సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ని. సినిమాలకి పిఆర్ఓగా కూడా పనిచేస్తుంటాను. ఇప్పుడిప్పుడే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా చేస్తున్నాను సరదాగా. నేను ఈ మధ్య కొద్ది రోజులుగా ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నానండి. ఆ ఎక్సర్సైజ్ నాకు మంచి రిజల్ట్ ఇస్తుందని చెప్పి నాకు అనిపిస్తుంది. నేను ఈ ఎక్సర్సైజ్ గురించి మా ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే, నువ్వు వీడియోలో ఇది చెప్పొచ్చు కదా అర్థమయ్యేలాగా అని చెప్పి అన్నాడు. అందుకని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఈ ఎక్సర్సైజ్ పేరు మీ చేతుల్లో మీ ఆరోగ్యం. అంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని చెప్పే ఎక్సర్సైజ్ అన్నమాట. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. మనం ఎక్కడైనా బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు కానీ, ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు కానీ కూడా ఈ ఎక్సర్సైజ్ హ్యాపీగా చేసుకోవచ్చు. ముఖ్యంగా నేను మొన్న ఒక షూటింగ్ చేసేటప్పుడు ఆర్టిస్ట్గా ఉదయం సాయంత్రం కూడా నేను కొంచెం కార్నర్లో కూర్చొని హ్యాపీగా ఎక్సర్సైజ్ చేసుకొని చాలా బాగుందనిపించింది నాకు. అందుకనే మీ అందరితో ఈ ఎక్సర్సైజ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇదేం లేదండి, చాలా సింపుల్. అయితే ఇది నేను కనిపెట్టిందో ఎవరో నాకు చెప్పిందో కాదు, నేను ఒక వీడియో చూశాను. అది ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంటే బాగుంటుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. సింపుల్గా ఇది ఎలా అంటే, ఈ చేతులు ఇప్పుడు ఈ చేయి అరచేయి ఉంది కదండి, ఈ అరచేయిని ఇలా స్ట్రైట్గా పెట్టి దీన్ని రెండో దీన్ని ఇలాగ మడిచిపెట్టి దీన్ని గట్టిగా ఒక 30 సెకండ్స్ పాటు 1, 2, 3, 4, 5, 6, 7 అని గట్టిగా వీలైనంత గట్టిగా మనం, అంటే మరీ మన నొప్పి కలగకుండా మన చేతులకి నొప్పి రానంత వరకు ఒక 30 సెకండ్స్ పాటు, అంటే ఒక 30 టైమ్స్ మనం దీన్ని ఇలా గట్టిగా అనుకుంటే సరిపోతుంది అన్నమాట. అది ఒక 30 సెకండ్స్. తర్వాత ఈ చేతిని ఇలాగా, ఇప్పుడు ఈ చేతిని ఇలా గట్టిగా మనం పెట్టి దీంతో ఇలా ఇదొక 30 సెకండ్స్ మనం గట్టిగా, అంటే ఇది ఒక 1 మినిట్ అవుతుంది అనమాట. మొత్తం ఎక్సర్సైజ్ ఒక 7 మినిట్స్ ఎక్సర్సైజ్ అండి ఇది. ఇలాగ ఒక 30 సెకండ్స్, 30 టైమ్స్, ఇలాగ ఒక 30 టైమ్స్. ఇది ఫస్ట్ స్టెప్ అండి. దీని తర్వాత ఇలా చేతిని ఇలాగ, ఈ మండ అంటాను చూడండి, దీన్ని ఇలా పెట్టి గట్టిగా కొట్టుకోవడం ఇలా 30 టైమ్స్ లేదంటే 30 సెకండ్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలాగా దీన్ని గట్టిగా కొట్టుకోవాలండి ఇలా 30 సెకండ్స్. అది అయిన తర్వాత మళ్ళీ ఈ చేతిని, ఈ చేతితో దీన్ని ఇలాగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఇలాగా. ఇది సెకండ్ స్టెప్ అండి. అది ఒక 1 మినిట్, ఇది ఒక 1 మినిట్. తర్వాత ఇలా చూడండి, ఈ చేతిని రెండు, ఈ 5 చేతివేళ్ళు, ఈ 5 చేతివేళ్ళకి కూడా తగిలేలాగా ఇది ఒక 60 టైమ్స్ అండి, లేదంటే 60 సెకండ్స్. 1, 2, 3, 4, 5, 6, 7 అంటే మన చేతులకి నొప్పి కలగనంత వరకు గట్టిగా, వీలైనంత గట్టిగా దీన్ని కొట్టుకోవాలండి. ఈ చేసేటప్పుడు మన బాడీ అంతా కూడా వైబ్రేట్ అవుతుంటుందండి. నేను వచ్చిన గమనం, మీరు కూడా చేస్తే మీకు తెలుస్తుంది, బాడీ అంతా కూడా మనకి వైబ్రేట్ అవుతుంటుందండి. సో ఇది 60 సెకండ్స్. సో ఇది మూడో స్టెప్ అండి. నాలుగో స్టెప్ ఏంటంటే, ఇప్పుడు చూడండి రెండు అరచేతులు ఇలా ఉన్నాయి కదా, రెండు అరచేతులను ఇలా గట్టిగా ఒకదానికొకటి ఇలా దూరం నుంచి పెట్టుకొని వీలైనంత గట్టిగా కొట్టుకోవడం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలాగా ఈ రెండు అరచేతులని ఇలాగా ఒకదానికొకటి తగిలేలాగా ఇది ఒక 60 సెకండ్స్ అండి. 60 సెకండ్స్ ఆర్ 60 టైమ్స్ మనం లెక్క పెట్టుకుంటూ మనం దీన్ని ఇలా కొట్టాలండి. తర్వాత చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా అరచేయి, ఈ రెండు తగిలేలాగా మీరు చూడండి ఇలాగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలాగా ఇది ఒక 60 టైమ్స్ అండి. ఇది ఫిఫ్త్ స్టెప్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఈ చేతుల్లో ఒక చేతి వేళ్ళలో ఇంకో చేతి వేళ్ళు జనిపి ఇది ఒక 60 టైమ్స్ అండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇలాగ ఒక 60 టైమ్స్ ఇదండి. దీని తర్వాత మనం ఇలాగ ఈ చేతిని ఇలా పట్టుకొని ఇదిగోండి, ఒక చెయ్యి ఇలా పెట్టి రెండో చేతితోటి ఈ చూపుడు వేలు, లేదంటే ఈ చూపుడు వేలు కాదు, ఈ మధ్య వేలు బొటన వేలు పెట్టి ఇలాగ ఏ వేలైనా పెట్టవచ్చు బహుశా, ఇలాగ ఇది ఒక 30 సెకండ్స్ అండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇది ఇలాగండి. తర్వాత మళ్ళీ ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇది 7 స్టెప్స్ అండి, మొత్తం 7 మినిట్స్.
ఉదయం సాయంత్రం, ఉదయం ఒక 7 మినిట్స్, సాయంత్రం ఒక 7 మినిట్స్ దీన్ని చేస్తే చాలా బాగుంటుంది. నేను చేస్తున్నాను, గత 2 నెలలుగా ఇది నేను చేస్తాను, చాలా బాగుంది. మీ అందరూ కూడా చేసి దీని రిజల్ట్ పొందుతారని చెప్పి, రిజల్ట్ పొందాలని నా కోరిక. థ్యాంక్ యూ.